బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు. కామాంధకారంలో మునిగిన దుర్మార్గులు మైనర్ బాలికలపై కన్నేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో ఉన్నవారిని మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇక్కడ కూడా ఓ మైనర్ బాలికపై తన కామవాంఛను తీర్చుకున్నాడు ఓ నీచుడు. ఇంతకు ఆ దుర్మార్గుడు పట్టుబడ్డాడా? అతడు చేసిన తప్పుకు శిక్షను అనుభవించాడా? అది సిద్దిపేట జిల్లా బిడిదొడ్డి మండలంలోని అల్వాల. ఆ గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికను అదే గ్రామానికి చెందిన మహేందర్ కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడుతున్నాడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. బాలికపై తన కామవాంఛ తీర్చుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న మహేందర్ అదుల కోసం ఎదురుచూశాడు. చివరకు అతడి మాటలను నమ్మిన బాలిక ఆ కామాంధుడి వలలో పడింది. అదే అదునుగా భావించి ఈ నెల 24న బాలికను వ్యవసాయ పొలం దగ్గరకు తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను బెదిరింపులకు గురిచేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇక అప్పటి నుంచి నిందితుడు ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలికతో ఏకాంతంగా ఉన్న ఫోటోలను నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలను చూసిన బాలిక తల్లిదండ్రులు మహేందర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిన్నటి రోజు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో బీర్దోడి మండలం అల్వాల్ గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టుగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దరఖాస్తు తీసుకున్నాము. ఆ అమ్మాయిని బాలికను నిందితుడు మహేందర్ పూజారి మహేందర్ అతను పొలం బావి దగ్గరికి వెళ్ళి ఆమెను అత్యాచారం చేసిండు. ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కామాంధకారంలో మునిగిన దుర్మార్గులు మైనర్ బాలికలపై తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. అమాయక బాలికలకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటున్నారు. అలా ఆ నీచులు చేసిన తప్పుకు కప్పిపుచ్చుకోవడానికి ఆఖరికి వారిని బెదిరింపులకు సైతం గురి చేస్తున్నారు. ఏదేమైనా అలాంటి నీచులు ఎప్పటికైనా చేసిన తప్పుకు పట్టుబడి జైలులో ఊచలు లెక్క పెట్టాల్సిందే.